రామచంద్రరావు గారు రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కూడా మనతో పాటు పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంట్రాక్ట్ అవుతున్నారు కేవీపీ గారు పోలవరం ప్రాజెక్ట్ రెండో పేజీలో ఇరవై నాలుగో పేజీలో నెంబర్ నైన్టీ ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈజ్ హియర్ బై డిక్లే నేషనల్ ప్రాజెక్ట్ it is hereby declared that, is, that it is expedient in the public interest that the union should take its control, the regulation and development of the palavaram project for the purpose of irrigation. the consent for palavaram project shall be deemed to have been given by the successor state of telangana.

ఇంత క్లియర్గా రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పడం జరిగింది ఇది నేను చెప్పేది కాదు మీరు ఎవరైనా దీన్ని డౌన్లోడ్ చేసుకొని తీసుకొని చూసుకోవచ్చు ఇటువంటి సందర్భంలో ఈ ప్రాజెక్ట్ని గత రెండున్నరేళ్లుగా మీరు అంగుళం కూడా కదలచనీయకుండా ఇప్పుడేదో టూ థౌజండ్ ఎయిటీన్ కల్లా పూర్తి చేస్తామని ఒకసారి చెప్తూ ఇంకొకసారి దీన్ని ఏదో కాపాడానికి చేసి నీళ్ళు ఇస్తామని ఇంకొకసారి చెప్తూ రకరకాలుగా మాట్లాడుతున్నారు ఏమన్నా అంటే ప్రతిపక్ష పార్టీలు రాక్షసుల్లాగా అడ్డుపడి ప్రాజెక్టుని అడ్డుకున్నాయని చెప్తున్నారు ఒక కృష్ణా జిల్లా వాసిగా ఆ రోజు పోలవరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను మా జిల్లాలో రైతాంగాన్ని రెచ్చగొట్టి మీ పార్టీకి సంబంధించిన రైతులతో ఆ రోజున పిటిషన్లు వేయించి కోర్టుకు పంపించి స్టేలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కాదా అని అడుగుతున్నాను అయినా అన్ని కష్టాలను ఎదుర్కొని ఆ ప్రాజెక్టుని ఒక దారిలోకి తీసుకొని వస్తే ఈరోజు కృష్ణ గుంటూరు గోదావరి జలాలని కృష్ణాలో కలుపుకుంటున్నామంటున్నారు దేవగౌడు గారు ఆల్మట్టి తదితరమైన అనేకమైన ప్రాజెక్టులు కడితే పోలవరం ప్రాజెక్టు ఒకటి ఉంది పోలవరం ప్రాజెక్టు గురించి మనం మాట్లాడాలి పోలవరం ప్రాజెక్టుని మనం సాధించాలి అనే ధ్యాస సోయ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజున్న ఎన్డీఏ గవర్నమెంట్ కానీ వారికి ఎందుకు కలగలేదు వారు ఎందుకు నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేయలేదు నాకైతే అర్థం కావట్లేదు ఈరోజు నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తే పరుషమైన భాష వాడుతా ఉంటున్నారు నేను సవినయంగా మనవి చేస్తున్నాను సిడబ్ల్యూసీ క్లియరెన్స్ పొందిన పోలవరం ప్రాజెక్టుని కాపర్ డ్యాములు బ్రాంజీ డ్యాములు కాకుండా కాంక్రీట్ డ్యాముని కట్టి రాజశేఖర రెడ్డి గారు రూపకల్పన చేసిన నైన్ సిక్స్టీ మెగావాట్స్ యొక్క పవర్ ప్రాజెక్ట్ని ఉత్పత్తిని మొదలుపెట్టి టూ థౌజండ్ ఎయిటీన్ కంప్లీట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి నేను సాష్టాంగ నమస్కారం చేస్తాను లేని పక్షంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్నందుకు ఆయన క్షమాపణ చెప్పుకోవాల్సి ఉంటుంది ఎవరిని నేను మిమ్మల్ని సూటిగా మీ ద్వారా భాస్కర్ గారు ఈ ఆంధ్ర ప్రజల్ని ఒక విజ్ఞప్తి చేస్తున్నాను వివేకవంతమైన ప్రజల్ని ఆలోచించమంటున్నాను ఇంటర్ ఇంటర్ ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఒరిస్సాలోను ఛత్తీస్గఢ్ లోను దీని మీద వివాదం నెలకొల్పినప్పుడు నెలకొల్పి ఉన్నప్పుడు ఇది నేషనల్ ప్రాజెక్ట్ అయితే ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడుతుందా నేషనల్ ప్రాజెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేస్తే వాటిని అన్నింటిని సర్దుకోగలరా లేకపోతే ఒక రాష్ట్రం వివిధ పార్టీల అవతల రూలింగ్ లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుకోగలదా ఛత్తీస్గఢ్ లో ఉన్న ప్రభుత్వం నీకు సంబంధించిన ఎన్డీఏ పార్టీకి జెండా బీజేపీకి చెందిన పార్టీ ఆ ప్రభుత్వం కోర్టుకెళ్తే నువ్వు బీజేపీ పార్టీ ఏం చేస్తున్నారు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారికి ఇందులో పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోతే మోడీ ప్రభుత్వం కంటే చంద్రబాబు నాయుడు గారు సమర్థులని మోడీ గారి ప్రభుత్వం దీన్ని ఆంధ్ర రాష్ట్రానికి అప్పగించిందా సిడబ్ల్యూసి కంటే సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ దీన్ని నిర్వహించగలదని దీనికి దీన్ని ఆంధ్ర రాష్ట్రానికి అప్పగించడం జరిగిందా నేనేదో ఇందులో చంద్రబాబు గారి స్వార్థ ప్రయోజనం ఉంది వారి యొక్క కాంట్రాక్టర్ల యొక్క ఇంట్రెస్ట్ లు కాపాడటానికి తద్వారా తను లబ్ధి పొందడానికి చేసిన ప్రయత్నం తప్ప ఇది వేరే కాదు అని చెప్తే నేను వారిని ఏదో విమర్శిస్తున్నానని చెప్తున్నారు